నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో సైడ్ కాలువలు మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో వెలగశెట్టి సంఘ సభ్యులు స్థానికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర నాయకులు ఖాయం శ్రీనివాసులు మాట్లాడుతూ, గత 15 రోజుల నుంచి వర్షాలతో స్థానికంగా నివాసముంటున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సైడ్ కాలువలు లేక మురుగునీరు తాగునీళ్లలో కలిసి అనారోగ్య పాలవుతున్నారని వాపోయారు. గత ప్రభుత్వంలో సైడ్ కాలువలకి టెండర్లు శాంక్షన్ అయిందని, పనులు జరగకుండా ఆగిపోయాయని, ఇప్పటికైనా అధికారులు ఈ పనులు మొదలుపెట్టి సైడ్ కాలువలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక మంది రోగాల బారిన పడ్డారని, ఇక్కడ రోజువారీ కూలి పనిచేసుకునేవారు ఎక్కువగా ఉన్నారని, అధికారులు వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. వెలగచెట్టు సంఘం అనే ప్రాంతంలో దాదాపుగా 20 రోజుల నుంచి వచ్చే వర్షాలతో ఇది 17వ డివిజన్ ప్రాంతంలో వర్షపు నీళ్లు, డ్రైనేజీ నీళ్లు ఒకటవి ఇళ్లలోకి చేరిపోతూ ఉన్నాయి. వీటి వల్ల అవుట్లెట్ లేక డ్రైనేజీ ఏర్పాటు చేయమని గత 20 ఏళ్లుగా అనేక దఫాలుగా కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్తూ ఉంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి ఎస్టిమేషన్ వేసి టెండర్ పిలవడం జరిగింది. అయితే ఆ టెండర్ అట్టా ఆపి చేసి ఇప్పటి వరకు ఆ వర్క్ జరగనందువల్ల ఈ వర్షపు నీళ్ళంతా ఇళ్లలోకి చేరుతున్నాయి. దీని వెంటనే ఆ డ్రైనేజీని ఏర్పాటు చేయాలని వెలగచెట్టు సంఘంలో రోడ్డు ఏర్పాటు చేయాలని, ఎందుకంటే ఆ వెలగచెట్టు సంఘంలో పెన్నార్ వాటరు అంటే ఇక్కడ మినరల్ వాటర్ ఇస్తానని చెప్పేసి ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చారు. అవన్నీ తవ్వేశారు, ఆ గుంటలు పోర్చలేదు, ఆ రోడ్డు వేయలేదు. పెన్నార్ వాటర్ వచ్చే విషయం పక్కన పెట్టేసి ఈరోజు గుంటలతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీళ్ళంతా ఇళ్లలో చేరుతున్నాయి. ఈరోజు మేము అడిగేది సిపిఎం పార్టీకి ఒకటే అడుగుతున్నాం, రోడ్లు వేయండి, డ్రైనేజీ కట్టండి. ఖచ్చితంగా ఈ పేద ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ పేదవాళ్ళకి ఆరోగ్యపరంగా బాగుండాలంటే మీరు డ్రైనేజీ వ్యవస్థను మారిస్తే వాళ్ళకి చర్మ వ్యాధులు రావు, జ్వరాలు రావు, జబ్బులు రావు. ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా ఈ డ్రైనేజీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీకి అడుగుతున్నాము. అలాగే ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఈ ప్రాంతంలో పరిశీలించండి, చూడండి, ఇది న్యాయం అయితేనే చేయండి, ఇది అన్యాయం అయితే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మిత్రులారా.